ప్రచారంలో పోటీ పడ్డారు. బ్యాలెట్ ఫైట్ లో నువ్వా నేనా అన్నట్టు తలపడ్డారు. ఖమ్మం గుమ్మంలో గెలుపు గుమ్మడికాయ కొట్టేది మేమే అన్న ధీమాతో ఉన్నారు ముగ్గురు అభ్యర్థులు. ఎవరి అంచనాలు ఎలా ఉన్నా కొన్ని చోట్ల క్రాస్ ఓటింగ్ పార్టీల్లో గుబులు రేపుతోంది. ఎవరి ఓట్లు ఎవరికి పడ్డాయి, క్రాస్ ఓటింగ్ తో ఎవరికి లాభం ఎవరికి నష్టం, ఎవరి ఓట్లు ఎటువైపు, క్రాస్ ఓటింగ్ తో నష్టం ఎవరికి, ఖమ్మం నేతల్లో కన్ఫ్యూజన్. పోలింగ్ ముగిసింది, మైకుల మోత లేదు, నేతల నోట మాట లేదు, గెలుపోటములపై లెక్కలు తేలటం లేదు. ఖమ్మం పార్లమెంట్ స్థానంలో కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ సై అంటే సై అంటూ పోటీ పడ్డాయి. అసెంబ్లీ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసిన కాంగ్రెస్ అదే ఉత్సాహంతో పార్లమెంట్ ఎన్నికల్లో భారీ మెజారిటీ లక్ష్యంగా బరిలోకి దిగింది. ఎమ్మెల్యేలు పార్టీ శ్రేణులను సమన్వయం చేసుకుంటూ భారీ మెజార్టీతో ఎంపీ సీటు గెలవాలని టార్గెట్ పెట్టుకున్నారు జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు. ప్రభుత్వ వ్యతిరేకత, 6 గ్యారంటీలు అమలు ఆలస్యంతో ఓటర్లు తమ వైపు మళ్లుతారని బీఆర్ఎస్ ఆశలు పెట్టుకుంది. మోదీ హవాకు తోడు ఖమ్మంలో ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటూ బీజేపీ ప్రచారం చేసింది. 3 పార్టీలు విజయం మాదే అంటున్నా తీర్పు చెప్పిన ఓటర్లు మాత్రం గుంభనంగా ఉన్నారు. ఖమ్మం లోక్సభ సీటు పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో భారీగా క్రాస్ ఓటింగ్ జరిగింది అన్న ప్రచారం పార్టీల్లో గుబులు రేపుతోంది. 3 ప్రధాన పార్టీల మధ్య క్రాస్ ఓటింగ్ జరిగింది. ప్రధానంగా కొత్తగూడెం నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఓట్లు కాంగ్రెస్ బీజేపీకి క్రాస్ అయ్యాయి. అశ్వరాపేటలో బీఆర్ఎస్ ఓట్లు కొంతమేర బీజేపీకి క్రాస్ అయ్యాయి అంటున్నారు. టీడీపీ ఓట్లు బీజేపీకి పడతాయనుకున్నా ఆ ఓటు బ్యాంక్ కాంగ్రెస్ బీఆర్ఎస్ కి టర్న్ అయింది అనే టాక్ బలంగా ఉంది. వైరా నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఓట్లు కాంగ్రెస్ కి మళ్ళాయి అనేది మరో అంచనా. మధిరలోనూ కాంగ్రెస్ కి భారీగా క్రాస్ ఓటింగ్ జరిగినట్టు ప్రచారం జరుగుతోంది. 100% ఫలానా ఓట్లు మనకే అని ఏ పార్టీ కూడా ధీమాగా లేదు. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికలకు పూర్తి భిన్నంగా ఉంది పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ట్రెండ్. ఒక్కో నియోజకవర్గంలో ఒక్కో విధంగా క్రాస్ ఓటింగ్ జరగడంతో అన్ని పార్టీల్లోనూ దీని లాభ నష్టాలపై చర్చ జరుగుతోంది. ఎక్కడ ఎవరికి అనుకూలంగా క్రాస్ ఓటింగ్ జరిగింది, గెలుపోటములపై ఎంతవరకు ప్రభావం చూపుతుంది అనే దానిపై ఆరా తీస్తున్నాయి పార్టీల అధిష్టానాలు. ఆ లెక్క తేలుతుందో లేదో కానీ ఈవీఎంలు ఓపెన్ చేసేదాకా అన్ని పార్టీల్లో ఏమవుతుందో, ఫలితం ఎలా ఉంటుందో అన్న టెన్షనే.